नमस्ते वेलकम टैग यू నేర్మి రాజేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గద్దర్ కుమార్తెగా ఉన్నటువంటి వెన్నెలను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతుంది మరోవైపు శుక్రవారం ప్రకటించినటువంటి కాంగ్రెస్ రెండో జాబితాలో కూడా ఆమెకు స్థానం కల్పించారు అక్కడి నుంచి టికెట్ కన్ఫర్మ్ చేశారు ఇక ఇక్కడే బీఆర్ఎస్ తరఫున కూడా దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సాయన కూతురుగా ఉన్నటువంటి లాస్యా కూడా బరిలో దిగుతుండగా పక్క వ్యూహంతో కాంగ్రెస్ వెన్నెలకు టికెట్ కేటాయించినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇక రసవత్తరంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోర్ అయితే ఉండబోతోంది వీళ్ళిద్దరు కూడా పోటీ తరఫున బరిలో గలైర్త సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్కడ రాజకీయాలు కొంత వేడెక్కుతున్నాయి మరోవైపు తెలంగాణ అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది తొలి విడతలో యాభై ఐదు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టులో నలభై మంది స్థానాలకు కొంత ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో మొత్తంగా వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పంతొమ్మిది స్థానాలను పెండింగ్ లో ఉంచుకుంది అందులో నాలుగు స్థానాలు కొంత కమ్యూనిస్టులు కేటాయించారని కూడా పార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇక ప్రజాయుద్ద గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కేటాయించింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కూడా ఆమెని రంగంలో దింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అయితే గద్దర్ తాను కూడా చనిపోయే ముందు కూడా కాంగ్రెస్ పార్టీతో చాలా సన్నిహితంగా ఉన్నారు చాలా చనువుగా మెలిగారు మరోవైపు రాహుల్ గాంధీ పట్ల మరోవైపు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కూడా గద్దర్ చాలా క్రియాశీలంగా పాల్గొంటూ తన చివరి కోరికగా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో తీసుకురావాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత బహిరంగ సభలు చెప్పినటువంటి నేపథ్యం ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది ఆయన చనిపోయిన తర్వాత కూడా టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఉండి కాంగ్రెస్ నేతలు దగ్గరుండి ఆయన అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేసి అంత్యక్రియలు దగ్గరుండి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సో ఈ క్రమంలో ఆయన కుటుంబానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు అయితే ఆ తర్వాత గద్దర్ కుటుంబం పేరు వార్తల్లో ఎక్కడ కనిపించలేదు దీంతో టికెట్ కేటాయిస్తారా లేదా అనే సస్పెన్స్ కూడా కొంత వినిపించింది అయితే ఈ నేపథ్యంలో ఇటీవల ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు గద్దర్ భార్య అలాగే కుమార్తె వెన్నెల సో తమకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు కానీ ఆ పార్టీ సానుభూతి అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నికల పరలో నిలుస్తామంటూ కూడా వెన్నెల చాలా క్లియర్ గా స్పష్టం చేశారు దీంతో కంటైన్మెంట్ లో పార్టీకి నష్టం జరగకుండా వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది ఇక వెన్నెల టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ వెనుక వ్యూహాత్మకంగా ఖచ్చితంగా రంగంలో దింపారు వెన్నెలని కూడా తెలుస్తోంది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్నల్ కూతురుగా ఉన్నటువంటి లాసన్ ఎంత పోటీ దిగబోతున్నారు తన తండ్రి మృతి అలాగే మహిళా సెంటిమెంట్ తమ బరిలో దిగబోతున్నారు మరోవైపు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే సెంటిమెంట్ను ను కొంత వర్కౌట్ చేసుకునే క్రమంలో బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ పెట్టేలాగా అదే సెంటిమెంట్ ప్లాన్ తోటే వెన్నెలను బరిలో దింపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు విశ్లేషకులు కూడా ఇదే భావిస్తారు సో ఇవాళ సెంటిమెంట్ ఎవరి తరం కాబోతుంది ఎందుకంటే సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుంది ఎందుకంటే గద్దర్ మృతి సానుభూతి మరోవైపు మహిళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని కొంత కాంగ్రెస్ పార్టీ టికెట్ విందుకు కేటాయించింది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చెక్ పెట్టేలాగా పక్క ప్రణాళికతోనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టికెట్ కేటాయించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అని కూడా చెప్తారు ఇక ఇలా రెండు పార్టీలు కూడా మహిళల టికెట్లు కేటాయించడం మరో ఇద్దరు అభ్యర్థులు కూడా మహిళలు కావడం మరోవైపు సానుభూతి సాయన్న మరణం సానుభూతి మరోవైపు గద్దర్ మరణం సానుభూతి ఇలా రెండు ఇద్దరు అభ్యర్థులకు కూడా సానుభూతి ఉండటంతో కంటోన్మెంట్ పోర్ అయితే మాత్రం కొంత ఆసక్తికరంగా మారుతోంది దీంతో ఖచ్చితంగా ఎవరికి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చర్చ విస్తృతంగా సాగుతోంది ఇవాళ గద్దర్ తెలంగాణ ప్రజా యుద్ధ నౌకగా ఆయన పేరు ఉన్నది మరోవైపు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా గద్దర్ పాల్గొన్నటువంటి పరిస్థితి మరోవైపు గద్దర్ అంటే ఒక ఒక బ్రాండ్గా తెలంగాణలో ఒక ఇమేజ్ ఉంటుంది సో ఆ ఇమేజ్ ఖచ్చితంగా కూతురుగా ఉన్నటువంటి వెన్నెల పట్ల ఉండే అవకాశం ఉంది మరోవైపు గద్దర్ కూతురు ఖచ్చితంగా బరిలో నిల్ నిలిచారంటే ఖచ్చితంగా స్వచ్ఛందంగా చాలా మంది ఉద్యమకారుల నుంచి కూడా అనేక మంది విద్యావేత్తలు అందరూ కూడా కొంత సపోర్ట్ చేసే అవకాశం వెన్నెలకు ఉంటుంది మరోవైపు సాయన్న పట్ల కూడా అంతే సెంటిమెంట్ ఉంది సాయన్న కూడా కొంత సికింద్రాబాద్ కంటోన్మెంట్కి కొంత చాలా దగ్గరగా సన్నిహితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి పూర్తి క్లీన్ చీట్ తోటి సాయన్న కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొనసాగినటువంటి నేపథ్యం సో ఇవాళ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూతురుగా లాస్ అంత బరిలో దిగితే ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కూడా కొంత బీఆర్ఎస్ ఇద్దరు తెలుస్తుంది దీన్ని చెక్ పెట్టేలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నెలను రంగంలో దింపింది సో ఇప్పుడు ఇవాళ సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతున్న చర్చ విస్తృతంగా సాగుతోంది No te mira. ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పూర్తి ఆసక్తికరంగా మారింది మొత్తం మీద కొంత కాంగ్రెస్ కు గద్దర్ సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో కాకుండా ఇతర ఇతర నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గద్దర్ సెంటిమెంట్ కొంత యాడ్ అని అయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అందరూ కూడా ఉద్యమకారుల నుంచి అనేక రంగాల నిరుద్యోగులు మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో కొంత భ్రమరథం పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఉంటామని స్పష్టంగా తెగేసి చెప్తున్నటువంటి క్రమంలో ఇవాళ గద్దర్ తో పాటు గద్దర్ కుటుంబ సభ్యులు మరోవైపు ఉద్యమకారులందరూ కూడా కొంత వెన్నులకు సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది చాలా మంది కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది అందరూ కూడా కొంత వెన్నెలకే సపోర్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సెంటిమెంట్ తోటే ఖచ్చితంగా వెన్నెలను బరిలో దింపినటువంటి నేపథ్యంలో సాయన్న కూతురుగా ఉన్నటువంటి లాస్ట్ అంతా చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ పక్క ప్రణాళికతో వెన్నెల్ని రంగంలో దింపిందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్